పిజ్జా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి. మరి ఆ పిజ్జాని మనం ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసేయచ్చండి. అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావతి స్వీట్ హోమ్. ఈ పిజ్జా కోసం మనం బ్రెడ్ స్లైసెస్ యూస్ చేస్తున్నామండి. బ్రెడ్ క్రంబ్స్ అన్న తీసుకోవచ్చు, లేదా ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీన్ని పౌడర్ చేసుకొని ఆ బ్రెడ్ క్రంబ్స్ యూస్ చేస్తామన్నమాట. సో ఈ బ్రెడ్ క్రంబ్స్ తయారు చేయడానికి బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో వేసుకొని మనం ఈ బ్రెడ్ క్రంబ్స్ తయారు చేసుకోవచ్చు. దీనికి ఏ బ్రెడ్ అయినా వాడచ్చండి. నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను. అలాగే పిజ్జా చీజ్ దొరుకుతుంది మనకి, ఆ చీజ్ తీసుకొని ఇలా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఓ 3 ఎగ్స్ తీసుకొని ఇలా మనం బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ లిక్విడ్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రంబ్స్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఈ బ్రెడ్ క్రంబ్స్ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ క్రంబ్స్ కోసం మనం వీట్ బ్రెడ్డే కాకుండా వైట్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చండి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, అంటే 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇక్కడ చూపించినట్లు కలుపుకోవాలండి. అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిజ్జా టాపింగ్ కోసం మనం కూరగాయలని, మన ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే వాటిని కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉంటుందని 3 కలర్స్ క్యాప్సికమ్ తీసుకున్నాను, అలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే మా గార్డెన్లోవి పియర్ టమాటా, చెర్రీ టమాటాలు కూడా తీసుకున్నా, అవి పిజ్జా టాపింగ్కి చాలా బాగుంటాయండి. అలా 1 ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి బాండీ ఒకటి తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని వేడి చేసుకోవాలండి. బటర్ లేకపోయినా నూనె అయినా వాడచ్చండి. ఇవి వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఈ పెనం మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కొంచెం థిక్గానే ఉంటుందండి ఇక్కడ చూపించినట్లు, అప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది మంచిగా వస్తుంది. 1 స్పూన్ తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పైన మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. దీంట్లో బ్రెడ్ అలాగే ఎగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా కుక్ అవుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే ఇది మాడిపోతుంది. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకుని మళ్ళా ఇంకో వైపుకి మనం దీన్ని తిప్పుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఫ్లిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నేనైతే ఇక్కడ 2 గరిటలు యూస్ చేశానండి, అదేమాత్రం రేక్ అవ్వకుండా ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగా కాలిందో, ఏమాత్రం మాడకుండా చక్కగా గోల్డెన్ కలర్లో మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీనిపైన ఇమీడియట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న, గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని వేసుకోవాలి. అలాగే కూరగాయలు, మన దగ్గర ఉన్న కూరగాయలు వేసుకోవాలి. అవి వేసుకునే ముందుగా పిజ్జా టాపింగ్ అని మనకి బయట మార్కెట్లో ఇలాగా ఒక సాస్ దొరుకుతుందండి. ఇది వేసుకుంటే ఇంకా వేరే ఏమీ యూస్ చేయవసరం లేదు. జనరల్గా పిజ్జా అంటే దానిపైన చాలా వేస్తారు కదండి, అవన్నీ ఏమి యూస్ చేయకుండా కేవలం ఈ ఒక్క సాస్ వేసుకుంటే దీంట్లోనే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి, పిజ్జాకి సంబంధించినవన్నీ. అందుకని ఇవి ఒక్కటే యూస్ చేస్తే సరిపోతుందండి, చాలా సింపుల్ అవుతుంది. ఇది యూస్ చేయటం వల్ల మనం పిజ్జా తయారు చేసుకోవటం, టేస్ట్ అయితే బయట మార్కెట్లో కొన్న పిజ్జా లాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకోవాలండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోండి. క్యాప్సికమ్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. క్యాప్సికము, ఆనియను, టమాటో, ఇంకా ఆలివ్స్, స్వీట్ కార్న్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇలాగా మన ఇంట్లో ఉన్న కూరగాయలతోనే అన్ని పదార్థాలు మన ఇంట్లో ఉన్నవేనండి. బ్రెడ్ ఎగ్స్ ఇవన్నీ జనరల్గా ఇంట్లోనే ఉంటుంది కదా. పిజ్జా టాపింగ్ ఒకటి మనం కొనుక్కుంటే మనం ఈజీగా ఎప్పటికంటే అప్పటికి పిల్లలకి ఇలాగా సింపుల్గా పిజ్జా తయారు చేసి ఇవ్వచ్చండి. దీనిపైన మళ్ళీ కొంచెం చీజ్ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసిన తర్వాత మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేయండి. చాలా ఈజీగా మనకి కేవలం 5 మినిట్స్లో
పిజ్జా రెడీ అయిపోతుందండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా లేదా బ్రేక్ఫాస్ట్గా ఎలా పెట్టినా సరే చాలా బాగుంటుంది. మనం బయట మార్కెట్లో కొన్నట్టే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా పిజ్జా ఎలా తయారు చేయాలో. ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఈ పిజ్జా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ కోసం, గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్.